Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాబట్టి రైతులకు వ్యతిరేక ఎవరు అక్కడ ఏం చేయట్లేదు. రైతులు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు వదిలేస్తే ఉద్యమం, మీరు చెప్తున్న కెమెరా ఉద్యమం వదిలేస్తే రైతులు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే రియల్ డెవలప్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. మూడు ప్రాంతాల్లో భాగంగా ఈ ప్రాంతం కూడా మాదే, వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న ప్రాంతం, వైఎస్ఆర్సీపీని అభిమానించే ప్రాంతం. ఇక్కడ కూడా అభివృద్ధి సమానంగా జరుగుతుంది. నువ్వు కేంద్రీకరణ పేరుతో నువ్వు అప్పుడు చేస్తానన్నది అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పటికే హైవే, మన బైపాస్ హైవే, దానికి సంబంధించిన టెండర్లు అవి ఫైనలైజ్ చేస్తున్నాయి. మీరు 4 ఏళ్లలో చేయలే, 5 ఏళ్లలో చేయలే. అసలు మీరు 5 ఏళ్ళ ఫ్లైఓవరే పూర్తి చేయలేకపోయినారు. అది కూడా ఇప్పుడే ఇనాగ్రేషన్కి వస్తుంది. అదేదో మేము చేసుకున్నాం, మేమేం క్లెయిమ్ చేసుకోవట్లేదు, మీ మాదిరి ఆ ఫ్లైఓవర్ మేము కట్టినామని. మీరు 5 ఏళ్లలో కట్టలేదన్న, కట్టలేకపోయారన్న మీ అసమర్థతను ఎత్తి చూపే మాన్యుమెంట్ లాంటిది అది. అంతే తప్ప మేమేదో 6 నెలలు మేము కట్టామని మీలాగా అప్పుడేదో రిజర్వాయర్లో లేక డ్యామ్లో లాస్ట్ 10% ఉంటే 5% ఉంటే చేసి ట్యాప్ తిప్పి మేమే నీళ్ళు ఇచ్చినాం అనుకుంటే మేము చెప్పుకోవట్లా. కానీ మీ అసమర్థత, మీరు చేయలేనితనము, మీ ఫోకస్ వేరే దాని మీద ఉంది అనేది ఎత్తి చూపడానికి దాన్ని ఉదాహరణగా వాడుకుంటుంటాం. అవి వస్తున్నాయి, అవి అయిపోయినాయి. విజయవాడ, గుంటూరు రేట్లు పెరిగినాయి. దే ఆర్ హ్యాపీ, ఎవరిబడి ఈజ్ హ్యాపీ. రైతులు లేరు, రైతులకు అన్యాయం జరగట్లేదు. ఓన్లీ బినామీలకు ఒంట్లో వెన్నులో వణుకు ఉంటుంది, మీ బినామీలకు. సో వాళ్ళు ఎలాగో తప్పదు, అది ఈరోజు కాకపోతే రేపైనా ప్రూవ్ కాక తప్పదు. సో ఆఖరుకు ఏతవాత తెలియదు ఏంటంటే, మీరు మూడు ప్రాంతాల సమానాభివృద్ధిని వ్యతిరేకించేవారిగా మీకు అక్కడ నూకలు ఎలాగో చెల్లిపోయాయి. రాష్ట్రం మొత్తం కూడా మీరు ఆ ప్రాంతాల డెవలప్మెంట్కు అడ్డం వస్తున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. లేదా రావాలనే కోరిక మీకు బలంగా ఉంది, అడ్డం రావాలనే కోరిక మీకు బలంగా ఉంది, ఆ ప్రయత్నం చేస్తున్నారనే మెసేజ్ అయితే స్పష్టంగా దీనివల్ల రోజు రోజుకు పోతుంది. ఇంకా మీకు ఇక్కడికి సీరియస్నెస్ ఉంటే ఖచ్చితంగా మేము అక్కడున్న వాళ్ళల్లో ఎవరన్నా సిన్సియర్, వాళ్ళల్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళలో ఉంటే నిలదీసి అడగండి, అయ్యా నాయకులు మీరెందుకు వచ్చి కూర్చోరు మాతో పాటు, మమ్మల్ని మాత్రమే బలి పశువులుగా ఇక్కడ ఎందుకు కూర్చోబెడుతున్నారు, మీరు రండి, ఏం మా కోవిడ్ ఇబ్బంది లేదా, మా దగ్గర ముసలోళ్ళు లేరా అని వాళ్ళు వచ్చి కూర్చొని నడపమనండి. అట్లీస్ట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్. లేదు అంటే పూర్తిగా చుట్టేసి దుకాణం బంద్ చేసుకొని కోర్టులో ఎలాగో నమ్ముకొని పోతున్నారు, లిటిగేషన్లు వేస్తున్నారు, అక్కడైనా న్యాయం చూడండి. అత్యుత్తమమైన మార్గం సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకొని మేము కూడా రెడీ అనండి. 6 నెలలో, సంవత్సరంలో తేల్తుంది, ఎవరెవడో మొత్తం బయటకు వస్తారు, 4,000 ఎకరాలు ఎవరెవరు తీసుకున్నారు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ, ఏ రకంగా ఆ రింగ్ రోడ్డు ఏదో తిప్పుతున్నది, ఎన్ని మెలికలు తిరిగింది, ఎన్ని చోట్ల పోయింది, ఏ రకంగా హెరిటేజ్ భూముల దగ్గరికి ఎట్లొచ్చింది, ఏ రకంగా ఈ మధ్య మనం ప్రస్తావించిన వాళ్ళ ప్రముఖులు, ఢిల్లీ ప్రముఖులు ఒంగోరు తీసుకున్న దగ్గర నుంచి ఎట్లా పోయింది, ఇవన్నీ కూడా దాంట్లో బయటకు వస్తాయి కదా. రాలేదనుకో, మీకు బ్రహ్మాండమైన ఆయుధం. నిజంగా ఏమీ లేదంటే నేనే, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బ్రహ్మాండంగా ఇది చేయొచ్చు, ఆ రకంగా మీరు హీరోలు కూడా ఎమర్జ్ అవుతారు. మూడవది, అమరులైన వాళ్ళని కొంతమంది మళ్ళీ ఈరోజు కూడా ప్రస్తావించారు, ఆయన ట్వీట్లో కూడా వచ్చింది, 90 మంది దాకా దీనివల్ల చనిపోయారని. మొన్ననే ఆమె ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన చనిపోతే, పాస్టర్ అనుకుంటా, లాజరస్ ఆయన చనిపోతే దాని మీద ఈయన ఇమ్మీడియట్ ఎవరు పక్కన సలహాలు ఇస్తారో ఈయన ట్వీట్ పెట్టేశాడు, చెక్ కూడా చేసుకుని వీళ్ళకి ఒప్పుకున్నట్లు. ఇంకొక అమరుడు అయినాడు ఒక ఆయనని, ఆ కూతురు తిట్టి తిట్టి మళ్ళీ ఆమె బదులు ఇచ్చింది. అయినా వీళ్ళకి ఏం రావట్లా, సినిమా డైలాగులు బట్టి అట్ట పట్టడం, రావడం, ముక్కును బట్టి వేయడం. ఆయనకు అమరావతి అనేది కూడా రావట్లే, అమరావతి అంటున్నాడు, కొంచెం ప్రాక్టీస్ అన్నా చేయకుండా చేయడం. ఇవన్నీ కూడా మీకున్న నాన్ సీరియస్నెస్ను తెలియజెప్తాయి, మీకు ప్రజల పట్ల ఉన్న అవహేళన భావాన్ని తెలియజేస్తాయి, ఇంక్లూడింగ్ అమరావతి ప్రజల మీద, ముఖ్యంగా అవతల వాళ్ళ మీద ఉన్నాయి. నాకు ఏ నా ప్రాంతానికి డెవలప్ అవుతుంటే, నా ప్రాంతానికి ఒక పార్ట్ ఆఫ్ రాజధాని వస్తా అంటే, నన్ను కూడా అమరావతి కోసం పోరాడడం అంటాం, మీకు ఏమన్నా ఇది ఉందా అని వాళ్ళు అడుగుతారు. ఇక్కడేమో మీరు ఎక్కడ అడ్రస్ లేకుండా ఉంటారు, మాకేమో టెంట్ వేసి కూర్చోబెట్టి మమ్మల్ని చంపుతున్నారు ఆ కూర్చుని వాళ్ళు, వీళ్ళు అడుగుతుంటారు. ఇక్కడికి వచ్చే మీకు ఇది లేదు, దీని మీద సీరియస్నెస్ లేదు.
వాళ్ళ నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము వాళ్ళ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనే ఇంగితం అది లేదు మరి ఆఖరుకు మీరు ఏం కావాలనుకుంటారో తెలియదు కానీ చరిత్రహీనులు ఎలాగో అయినారు దానికంటే ఇంకా కిందికి పోవడానికి ఎక్కడ ఇది లేదు సో ఈ షో ఇట్లే నడుపుతారా లేక కొద్దిగా వివేకం కొంచెం విచక్షణ వల్ల కొద్దిగా మళ్ళీ ఇంగితం ఇది పనిచేస్తే మెల్లగా స్లోగా అన్వైండ్ చేసుకుంటాని ఏదైతే మొదలు పెట్టారో దాన్ని దినం చేసుకుని చప్పక సర్దుకుంటారా అనేది కమింగ్ డేస్లో తెలుస్తుందని భావిస్తున్నాం ఇప్పటికైతే మేము స్పష్టంగా తెలుసు చెప్పదలుచుకున్నది అయితే స్టేట్ మొత్తం డెవలప్మెంట్లో భాగంగా అమరావతి ప్రాంతం డెవలప్ అవుతుంది అమరావతి ప్రాంతంలో ఎవరన్నా వీళ్ళు అపోహలు క్రియేట్ చేయబోతే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు వీళ్ళని నిలదీసి క్వశ్చన్ చేయండి ఇన్ఫ్యాక్ట్ ఇట్లా ఉద్యమం కానీ ఉద్యమంతోనో పది మంది స్వార్థం కోసమో రోజు డ్రామాలు నడుస్తుంటే ఆఖరుకు ఆ రకంగా కొంత డిలే అవుతుంది లేదా లీగల్గా పోయి కోర్టుల్లో అడ్డం పడడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్ట్గా డెవలప్ చేయాలనుకున్న కార్యక్రమాలు టేకప్ చేయాలనుకున్న కార్యక్రమాలు కానీ ఈ ప్రాంత డెవలప్మెంట్కు చేయాలనుకున్నవి కూడా డిలే అయ్యే ప్రమాదం ఉంటుంది ఆ రోజు అధికారంలో ఉండి పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఇట్లా కూడా మీ ప్రాంత అభివృద్ధికి మీ పురోభివృద్ధికి మీ సమగ్ర అభివృద్ధికి అన్నిటికీ తాను అడ్డంకిగా మారుతున్నాననే విషయం మీరు గుర్తించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలను కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ